అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడడానికి, అలాగే పాటని విడుదల చేయడానికి గాను వారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ విచ్చేసినటువంటి రాజన్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈనాటి యాత్రా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ, మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం చిరు గ్రామము. నా పేరు నక్కా లక్ష్మీనారాయణ. నేను చాలా చిన్న పేద కుటుంబం మాది. అయితే నాకు ముగ్గురు అబ్బాయిలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రెండు పథకాలు కూడా నా కుటుంబానికి వర్తించినాయని గర్వంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. అలాగే ఆరోగ్యశ్రీలో 2009లో నాకు హఠాత్తుగా అనుకోనేటువంటి ఇబ్బంది వస్తే కార్పొరేట్ వైద్యం చేయించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నాకే కాదు, పేదలు అందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా మిత్రులారా. అలాగే పేద విద్యార్థుల పాలిటి ఆశా జ్యోతి రాజశేఖర రెడ్డి గారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఏం చేతనంటే 100,000 రూపాయల ఆదాయం లోపున్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య ఏర్పాటు చేసి మంచి కార్పొరేట్ విద్యను ఏర్పాటు చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. దానికి ఉదాహరణ నా పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ హైదరాబాద్లోనే ఫీజు రీఎంబర్స్మెంట్లో పూర్తి చేసి ఈ రోజున ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడంటే నేను చాలా గర్విస్తున్నాను. అలాగే నా రెండవ కుమారుడు నక్క నరేంద్ర కుమార్ బీటెక్ ఫీజు రీఎంబర్స్మెంట్లో పూర్తి చేసి బెంగళూరులో ఒక పవర్ కంపెనీలో టెంపరీగా చేస్తున్నాడంటే అంత ఆ స్థాయిలో ఉండడానికి కారణం నా కుమారులు రాజశేఖర రెడ్డి గారే అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను మిత్రులారా. అలాగే ప్రతి పేద విద్యార్థి కోసం, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య వైద్యాన్ని ఏర్పాటు చేసి రైతు బాంధవుడుగా రాజశేఖర రెడ్డి గారు నిలిచారంటే ఈరోజు రైతుల పాలిటి పెన్నిధి రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను మిత్రులారా. ఇక్కడ విచ్చేసిన నాకు సమయం మేడం గారు తక్కువ ఇచ్చారు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. దయచేసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం మమ్ముట్టి గారు తీసుకున్న నిర్ణయానికి ఆ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా రాజన్న కుటుంబ సభ్యుడిగా నేను అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సుమ అక్కగారికి, రాజన్న కుటుంబ సభ్యులందరికీ, అర్జున్ రెడ్డి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సాంగ్ లాంచ్ 2 అని చెప్పండి. సాంగ్ లాంచ్ 2 అని చెప్పండి. సాంగ్ లాంచ్ 2, ద సాంగ్ లాంచ్ 2 ఇస్ స్టార్టెడ్.